బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. యాక్చువల్లీ పుష్పలా రోల్ చేయాలి కదా. అట్లీస్ట్ పుష్ప 2 కన్నా ఏమైనా ఛాన్స్ వచ్చిందా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత? అసలు నేను అంటే ఆఫీస్కి పిలిచినప్పుడు సుకుమార్ గారు మాట్లాడతారు అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఏం నార్మల్గా కాస్టింగ్ అంటే పిలిచి వాళ్ళు ఏదో ఆడిషన్ చేసి ఇట్లాగా వెళ్ళిపోతారులే అట్లాగా అనుకుంటారు అండి. వెయిట్ చేయమన్నారు. ఇదేంటి ఇల్లు వెయిట్ చేయ, మైత్రి ఆఫీస్కి వెళ్ళి నన్ను వెయిట్ చేయమంటున్నాడు ఏంటి అంటే, సరే కూర్చున్నా. ఎంతసేపటికి పిలవట్లేదు. ఏంటి బ్రో, ఎందుకు ఏమైనా ఆడిషన్ ఇవ్వాలా అని అడిగాను. లేదు సుకుమార్ గారు వస్తారు మాట్లాడాలంటే కూర్చున్నాను. నేను షాక్ అయ్యి, సుకుమార్ గారు నాతో ఏం మాట్లాడతారు? సరే వచ్చా. ఏం మాట్లాడతాడు ఇప్పుడు, ఏమేం చెప్పాలరా బాబు? అప్పటికి స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ డిఫరెన్సెస్ ఉండేవి కదా, ఏం మాట్లాడతారా అని నేను లోపల అనుకుంటా ఉన్నా. ఇలా పైన రానే వచ్చారు. లోపలికి పిలిచి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇంకా ఎప్పుడు అన్నారు. అంటే నేను తడబడుతున్నా చెప్పడానికి. అండ్ నేను ఇప్పుడు ఒక మూవీ అంటే ఆయన చూసి అయ్యి, అంటే నేను ఎలా అర్థమైపోద్ది కదా సీనియర్ డైరెక్టర్ కదా. తప్పేం లేదమ్మా, టీవీ చేసినా ఏది చేసినా స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ డజంట్ మ్యాటర్, యాక్టింగ్ ఉన్నంత వరకు. గ్రేట్ అమ్మాట అన్నారండి ఆయన. అని అన్నారు. ఇంకప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి, లేదు సార్ ఇట్లాగా అయిపోయింది టీవీ, ఖాళీగానే ఉన్నాను సార్ ఇప్పుడు. చూశానమ్మా అర్ధనరి, బాగుంది, నాకు నీ ఐస్ నచ్చాయి, అందుకు పిలిచా నిన్ను. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మరి ఆడిషన్ ఇస్తావా? ఆడిషన్ కదా ఇప్పుడు పిలిచింది అనుకున్నా. ఆడిషన్ ఇవ్వు, అదంతా గెటప్ గిటప్ అంతా ఉంటుంది, కొంచెం రేపు చూసుకొని చెయ్యనంగానే నెక్స్ట్ డే శారదిలో ఒక డే అంతా రకరకాల గెటప్లు వేసి ఆడిషన్ ఇచ్చాం. ఈ క్యారెక్టర్ మన బెంగళూరు మన మ్యాడి బుల్ రెడ్డి కాల్ రెడ్డి జాల్రెడ్డి అనుకున్నా. మొన్నే కలిసాను నేను మనోండి. జాల్రెడ్డి క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చి వెళ్ళాము. 2 డేస్లో చెప్తా ఉన్నారు లాక్డౌన్ అటే పోయింది. ఓకే. ఆ తర్వాత పాన్ ఇండియా అయ్యి అన్ని మారిపోయినాయి. లేకపోతే జాల్రెడ్డి నువ్వు అవ్వాల్సింది. ఏమో తెలియదు, అంటే సెలెక్ట్ అయ్యానో లేదో ఏం చెప్పలేదు కానీ. బట్ ఇంచుమించు ఇద్దరు ఒకేలాగా ఉంటారు, నువ్వు మనోడు. బాగా అనుకున్నా, అంటే ఎప్పుడు రిగ్రెట్ అవ్వను కానీ పాజిటివ్గానే ఫీల్ అవుతాను. కానీ అది పుష్ప చూసాక అనుకున్నా, ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ నాకు మిస్ అయింది. అంటే ఏది మిస్ అయినా ఏదైనా అంత మన మంచికి అనుకుని వెళ్ళిపోయాడి. ఫస్ట్ టైం ఒకటి రిగ్రెట్ అయిందంటే ఫస్ట్ టైం దీనికే. బాగా పడుంటే లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను మొన్న కలిసినప్పుడు కూడా అన్నాను మనోడితో, మేడితో, తెలుగులో చేసింది జాలరెడ్డి క్యారెక్టర్ అనేది నిన్ను ఇంకొక 5 ఇయర్స్ నిలబెట్టింది. పుష్ప సినిమా ఉన్నంత రోజులు నువ్వు గుర్తుంటావు అని చెప్పావు. 2లో కూడా అది కంటిన్యూ క్యారెక్టర్ కదా. అవును, నాకు తెలిసి 2లో ఇంకా ఎక్కువ ఉంటుంది. 2లో వేరే రోల్ కోసం పిలవలేదు ఇంకేమే? ఇప్పటికి ఫీల్ అవుతుంటావు అయితే ఆ క్యారెక్టర్ చూసినా? అంటే జనరల్గా అసలు ఎప్పుడు ఫీల్ అవ్వను కానీ అది మరి అంత రేంజ్లో హిట్ అయ్యి అంత ఇదైనప్పుడు అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ఇంక సినిమా చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది మిస్ అయింది అనిపిస్తుంది. బుల్లితెరలో ఉన్న వాళ్ళు ఎవరు నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు? ఇన్ని రూపం కానీ అందరూ బాగుంటారు. నా అందరు బాగుంటారు. అంటే ఇంక సెట్ వరకు వాళ్ళ వాళ్ళ టీవీ అంటే చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది, కొంచెం కలిసేది ఇంటరాక్షన్ తక్కువ. నిరుపమ్ ఒకవైపు ప్రొడక్షన్ అది బిజీ ఉంటాడు వాడు, బాగానే ఉంటారు. నిఖిల్ క్లోజ్గానే ఉంటాడు నాతో. అంటే ఎక్కువ మంది కాదు, మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ బయట కలవడం తక్కువ. ఇంకెప్పుడైనా ఆడడానికి వెళ్తే మానసు, నేను, ఇంకొంతమంది చిన్న చిన్న యాక్టర్స్ ఉన్నారు, అందరూ మేమందరం ఆడడానికి వెళ్ళినప్పుడు మేమందరం కలుస్తుంటాం. లేడీస్లో లేడీస్ బయట అంటే ఎక్కువ అంట కదా లేడీస్ ఫాలోయింగ్ అర్జున్కి. ఇది ఎందులో లేడీస్ బాబు, ఎందులో లేడీస్? తప్పే ఉంది ఫాలోయింగ్ ఉంటుందో తప్ప. లేడీస్ ఎవరు గెలవరు కానీ అదే సుహాసిని వస్తే సుహాసిని వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా అట్లాగా అంతే. సిరి లేకపోతే సిరి ఏదైనా బాటిల్లో అంతే. రక్తాలతో లవ్ లెటర్లు వచ్చాయంట కదా, ఇది అబద్ధం. యజ్ఞసాక్షి అప్పుడు ఏం రాలేదు. కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ సైడ్ నుంచి అంతా నాకు తెలిసి అయితే ఏం రాలేదు. కొన్ని పెన్నుతోనే వచ్చినాయి. పెన్నుతో కూడా రాలేదు. ప్రపోజల్స్ ఏం రాలేదా? అభిమానిస్తారు అంతే. ఓకే.
పెళ్లి చేసుకుంటాం వస్తా అంటారా? పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? అభిమానిస్తారు అంతే అభిమానం. నువ్వు చేసుకుందాం అనుకున్నావు రెడీగా ఉంటారు అసలు. అర్జున్ ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? చేసుకున్నా ఇప్పుడు కదా నేను చెప్తుంది, ఇప్పుడున్న ఫ్యాన్స్ చేసుకోరు ఎందుకు చేసుకో, కావాలంటే డేట్ పిలుస్తారు కదా. దేనికి పిలువ? బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటి ఏదైనా వర్స్ట్ మూమెంట్ ఇన్ ఆ లైఫ్లో అనిపించిందంటే ఏమని చెప్తావచ్చు? ఎవరికి, ప్రతి యాక్టర్కి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఎక్కడో చాట ఒక్క అంత వర్స్ట్ మూమెంట్స్ ఎప్పుడు రాలేదు. కానీ ఒకటి నేను డిమోరలైజ్ అవును అబ్బా నాకు లైఫ్లో, అదొకటి పెట్టుకుంటాను. అంత ఏదైనా అంటే జరిగి ఉండొచ్చు కానీ ఏదన్నా జరిగినా వేరే వాళ్ళకి జరిగినాయి, లేకపోతే ఇప్పుడు అనుకుంటాం కదా నాకన్నా వర్స్ సిచ్యువేషన్లో వాళ్ళని చూసి నాతో పోల్చుకుంటే వాడి బాధలు ఎక్కువ కదా, ఆయన వాడే సర్వైవ్ అవుతుందా లేని నేను ఎందుకు అవ్వను అని చెప్పి అట్లా డిమోరలైజ్ అంటుంది. ఏదన్నా వర్క్ పరంగా కానీ ఏదన్నా డిమోరలైజ్ అవ్వను, ఇది కాకపోతే ఇంకో మంచి వర్క్ వెయిట్ చేస్తాం. ఓకే, అసలు ఇది కాకపోతే వేరే బిజినెస్ ఇది కూడా ఫిక్స్ అయిపోయి ఉంటావా లేకపోతే? బిజినెస్ అని ఇప్పటివరకు అంటే ఆలోచన లేదు కానీ, అయితే ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలని ఉండింది కానీ కొంచెం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాక ఏదైనా స్టార్ట్ చేస్తా. ఓకే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఎవరికైనా అయితే నేను అంటే నేనైనా ఫ్రెండ్స్కి కూడా అంటుంటాను, ముందు డిమోరలైజ్ అవ్వకండి రా, వెయిట్ చేయండి, కొంచెం ఆపర్చునిటీ కొంచెం కష్టమైనా వెయిట్ చేయండి అది చెప్తాను. పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ అది ఎక్కువ కదా, అంటే చచ్చిపోయేంత ప్రాబ్లమ్స్ అయితే రావు కదా. నీ ఫీల్డ్లో వర్క్ రాలేదా వేరేది, అది ఆపర్చునిటీ వచ్చే వరకు వేరే ఇంకేదన్నా వర్క్ చేసుకో, అది తక్కువ అని ఎందుకు అనుకోవాలి? లైఫ్లో హైఫైగా బతకటం ఇష్టమా లేకపోతే నార్మల్గా కూడా బతకొచ్చు? అంటే హైఫై ఇది చూసేసాను. చూసావు కదా, నార్మల్గా మధ్యలో వచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ. ఏం లేదు, ఏమనిపించలేదు ఇప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి హైఫై చూసినా సరే బయట ఎక్కువ బయటే ఉన్నా, ఇంటర్ వైజాగ్లో చదివాను, అట్లా బయట చదవడం బయట తిరగడం వల్ల నార్మల్ లైఫ్ కూడా అలవాటు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఎగిరి ఎగిరి పట్టడం లేదు, కూల్ లైఫ్ అంతే. చూసేసా అన్ని అది ఉన్నది ఒకటే జిందగీ తెలుస్తాయి కదా, బయట తిరగడం వల్ల ఎక్కువ అన్నీ తెలుస్తాయి, రకరకాల మనుషులు, రకరకాల బిహేవియర్లు, హైస్ లోస్ అన్ని చూసాను కాబట్టి ఎక్కువ రకరకాల బిహేవియర్స్ చూసుంటావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.